ఈరోజు మనం అండు కొర్రలతో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఇది ముందుగానే ఉడికించుకున్న అండు కొర్రల అన్నం. దీన్ని మనం ఒక గిన్నెలోకి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పులిహోర పొడి పొడిగా వస్తుంది. అన్నం ఆరేంత వరకు మనం తాలింపు పెట్టుకున్నాం. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకుంటాం. పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. తాలింపు రెడీ అయిపోయింది. అన్నం మారిపోయింది. దీంట్లోకి మనం సాల్ట్ నిమ్మరసం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలోకి కలుపుకోవాలి. అండు కొర్రలతో నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలామందికి మిల్లెట్స్ తినడం ఇష్టం ఉండదు, కానీ మనం రైస్తో ఎన్నైతే వెరైటీస్ చేసుకుంటామో అలాగే మిల్లెట్స్తో కూడా అన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.